हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। विलेज स्टाइल टमाटा पच्चिमिरपकाय पचड़ी एला चेसुकोवालो चूद्दामंडी। चाला टेस्टीगा उंटुंदंडी ई पचड़ी, एला चेयालो चूद्दामु। ఒక 8 10 పచ్చి మిరపకాయలు ఇలా తొడిమలు తీసి తీసుకోవాలండి। ఒక 4 టమాటాలని తీసుకోవాలి। పాన్ హీట్ చేసుకుందామండి। పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు। ఆయిల్ వేడైందండి, ఇందులోకి పచ్చి మిరపకాయలు వేసుకుందాము। పచ్చి మిరపకాయలు వేసుకొని మంట లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి। ఈ లోపల టమాటాలని मुक्ल कटी इला मुक्ल कटी इलाद मुक्ल कटी चूँ पचिमिका कुछ दूर का वेगना कदा इन इनकी टमाटा मुक्ल ने वेस टमाटा मुक्ल वेस तरह सारी कल टमाटा मुक्ल కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి। త్వరగానే వేగిపోతాయి ఇది, మొత్తం వేగాల్సిన అవసరం లేదండి। ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। చూడండి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి। కరివేపాకు వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి। ఇలా ఇలా కలిపేసుకోవాలి బాగా। చూడండి ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకుందామండి। చూడండి పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము। ఇలా మిక్సీలోకి వేసేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడ salt వేసుకుందామండి। కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుందాము। చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రేకరు వేసుకోవాలి। ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి। ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము। ఇది ఒక 2 పల్సులు ఇచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి। మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, లైట్ గా ఒక 2 పల్సులు ఇచ్చేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇంతేనండి, విలేజ్ స్టైల్లో పచ్చి మిరపకాయ టమాటా పచ్చడి రెడీ అయ్యింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము। ఇంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయ్యింది। ఇలా బరకగా ఉండాలి అన్నమాట, ఉల్లిపాయలు ఇలా మొత్తం ఇలా తగులుతూ ఉండాలి తినేటప్పుడు। దీనికి విలేజ్ స్టైల్లో పోపు పెట్టారండి। వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।